బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన శిబిరం 14వ రోజుకు చేరుకుంది. కొదురుపాక గ్రామంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన అన్నదాన శిబిరాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య బోయినపల్లి మండలం ఆటో యూనియన్ కార్మికులకు బియ్యంతో పాటు కూరగాయలు అందజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయల నగదును అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండయ్య, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, గ్రామశాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుధాకర్ రావు, మహేందర్ తిరుపతి శ్రీనివాస్, చింతలపల్లి తిరుపతి సుధాకర్, కరుణాకర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద ప్రజలు వలస కూలీలు ఆకలికి అలమటించొద్దనే ఒక ఉద్దేశంతోని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొదురుపాక గ్రామంలో ఈ అన్నదాన కార్యక్రమము 14వ రోజుకి విజయవంతంగా కొనసాగింది. ఇది లాక్డౌన్ ఉన్నంత వరకు కొనసాగుతుంది. ఈ విధంగా కొదురుపాక ముద్దుబిడ్డ సంతోష్ కుమార్ గారికి కాపాడుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ ను పాటించాలి, సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ, అదే విధంగా ఈ గొప్ప సేవలు చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఆరోగ్య డిపార్ట్మెంట్ కి, పారిశుద్ధ్య కార్మికులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ థాంక్యూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలంలో కొదురుపాక గ్రామానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు, వారి నాన్నగారు రవీందర్ రావు గారు, వారి ఆధ్వర్యంలో ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వారు వలస కూలీలు ఎవ్వరూ ఆకలితో అలమటించొద్దని వారు ఉదార భావంతో ఎంపీ గారు, వారు రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ గారు ఈ వలస కూలీలకు, ఈ గ్రామస్తులకు భోజన వాళ్లకు ఆకలితో అలమటించొద్దని భోజనాలు ఏర్పాట్లు చేయాలి. కరోనా మహమ్మారిని తరిమి కొట్టగలం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ దీన్ని స్వీయ నిర్బంధన పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రైస్ మిల్లులు ధాన్యం కొనుగోలు కూడా రైతు పండించిన గింజను, ప్రతి ఒక్క గింజను గవర్నర్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి కూడా రైతులు సహకరించి వారి ధాన్యాన్ని కళ్ళాల దగ్గర వాళ్ళే పట్టుకొని తీసుకొచ్చి కాంట వేసుకోవాలి, ఇబ్బంది పడకుండా ప్రతి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తారని తెలియజేసుకున్నాను. నిన్ననే అడిషనల్ కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఎవరు ఆందోళన పడవద్దు రైతులు, కానీ కాకపోతే కొంచెం ఏంటంటే కరోనా మహమ్మారి నెల రోజులు దాటిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ కేటీఆర్ గారు మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తడగొండ గ్రామంలోని ఆటో డ్రైవర్లందరికీ మరియు మన జెడ్పీటీసీ సహకారంతో మరియు మా గ్రామ సర్పంచ్ చిందం రమేష్ గారి ఆధ్వర్యంలో మా ఆటో డ్రైవర్లందరికీ నిత్యావసర సరుకులు ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. మేము కూడా గవర్నమెంట్కు సహాయ సహకారాలు దేనికైనా అందిస్తామని తెలియజేస్తున్నాం.